సార్ ఒక 3 ఇయర్స్ డబుల్ అయిపోద్దా 5 ఇయర్స్ ట్రిపుల్ అయిపోద్దా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం మానేసేయండి దయచేసి ఎందుకంటే మీరు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మా హైవేని మర్చిపోయావా మా హైవే మీ హైవే అనేది ఏం లేదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మీ ఇంటికాడకు వచ్చిన డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అసలు మీరు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు సార్ మరి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీరు అమ్మాలంటే రేట్ పెరగకపోవచ్చు మీరు కొనాలంటే రేట్ పెరిగింది హలో మిడిల్ క్లాస్ వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఇంకా ఈ ట్రిప్లర్ అనేది వస్తుందా రాదా అని ఇంకా ఎవరైనా ఆలోచిస్తే దయచేసి అప్డేట్ అవ్వండి ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో అనౌన్స్ చేసినప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మేము 3 ఇయర్స్లో ఈ ట్రిప్లర్ని కంప్లీట్ చేస్తామని బట్ నన్ను అడిగితే మినిమం 5 to 8 ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఈ ట్రిప్లర్ కంప్లీట్ అవడానికి పడుతుంది ఈ ట్రిప్లర్ ఎక్కడెక్కడ రాబోతుంది ఎన్ని కిలోమీటర్స్ ఎంత రేడియస్లో రాబోతుంది ఇలాంటి విషయాలు నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా న్యూస్ ఛానల్స్లో ఇది కవర్ అయింది అండ్ మెనీ రియల్ ఎస్టేట్ ఛానల్స్ కూడా దీని గురించి ఆల్రెడీ చెప్తానన్నారు బట్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ట్రిప్లర్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి పరిగణించాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉన్నా ఆర్ లేక ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కనపడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నాకు తెలిసిన దాంట్లో ఖచ్చితంగా మీకు క్లారిటీ అయితే ఇస్తా సో ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం అసలు ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటే 100% కరెక్ట్ బట్ ఏ ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్ ప్లాన్తో ఇన్వెస్ట్ చేయాలి లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే మినిమం 10+ ఇయర్స్ అయితే పెట్టుకోవాలనే విషయం గుర్తుపెట్టుకోండి అంతేగాని సార్ ఒక 3 ఇయర్స్లో డబుల్ అయిపోద్దా 5 ఇయర్స్లో ట్రిపుల్ అయిపోద్దా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం మానేసేయండి దయచేసి ఎందుకంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్లే మార్కెట్లో ఎక్స్ప్లోటేషన్ చేసేవాళ్ళు పెరిగిపోయారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భూమి రేట్ ఎప్పుడు కూడా త్వరగా డబల్ ట్రిపుల్ అయిపోదు గుర్తుపెట్టుకోండి భూమి రేట్ పెరగడానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది అంటే ఇయర్ ఒక 500 పెరగొచ్చు 5000 పెరగొచ్చు లేకపోతే ఒక 2-3 ఇయర్స్ అలాగే ఉండొచ్చు బట్ ఒక టైం పీరియడ్ వచ్చాక అది సడన్గా డబుల్ అయ్యింది ట్రిపుల్ అయ్యింది అలాంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఉన్నాయి సిటీస్లో ఆ డబల్ ట్రిపుల్ అవ్వడానికి ఖచ్చితంగా టైం పట్టుంది ఆ టైం వరకు మీరు వెయిట్ చేయాల్సిందే మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళినప్పుడు మరీ తక్కువ టైం పీరియడ్లో డబల్ ట్రిపుల్ అయిపోవాలి అని ఊహించుకోవడం కూడా చాలా రాంగ్ మనకు కూడా మరీ అంత స్వార్థం పనికిరాదు గుర్తుపెట్టుకోండి దీనివల్లే చాలామంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే అంటే నేను ఒక ప్రాపర్టీ కొంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక అద్భుతమైన అసెట్గా మారుతుంది అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే మన బెస్ట్ ఇన్వెస్టర్స్ అలాగే అవి మారని కూడా సో మీరు కూడా అదే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయండి నాకు కాకపోయినా నా పిల్లలకైనా ఒక మంచి వరంగా మారుతుంది అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా ఒక మంచి అసెట్ అయితే మీరు పొందుతారు ఇంకా సెకండ్ RRR అనేది హైదరాబాద్ మొత్తం వస్తుంది కదా మరి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నో కొన్ని హైవేస్ ఉన్నాయి అవేంటో నేను మీకు చెప్తాను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ORR ఉంది కదా ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా ఔటర్ రింగ్ రోడ్ కవర్ అయ్యే ప్రతి హైవేలోనూ రేట్స్ ఒకేలాగా ఉన్నాయా కాదు అవునా కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి అందుకనే RRR కూడా ఫ్యూచరిస్టిక్గా ఎక్కడ పెరగబోతోంది ఏ హైవే మంచిదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా సో హైదరాబాద్లో టాప్ హైవే ముంబై హైవే గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ డెసిషన్తో సంబంధం లేకుండా పెరిగిన హైవే అది నెక్స్ట్ శ్రీశైలం హైవే శ్రీశైలం హైవే అంటే చాలామంది హైదరాబాద్ ఫార్మసిటీ మాత్రమే అనుకుంటున్నారు విచ్ ఈస్ వెరీ రాంగ్ నేను ఒక వేరే వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను శ్రీశైలం హైవే అంటే తుక్కుగూడ నుంచి అమంగల్ వరకు ఇది కూడా బోత్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోకస్ చేసిన హైవే నెక్స్ట్ ప్లేసెస్లో మనకి బెంగళూరు హైవే అండ్ తర్వాత విజయవాడ హైవే ఈ రెండు హైవేస్ గురించి మాట్లాడుకుంటే బెంగళూరు హైవే చూసుకుంటే మనకి మెయిన్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ప్రజెంట్ దానికి ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా కొంచెం కట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ఎక్స్టెన్షన్స్ కానీ గ్రోత్ కారిడార్స్ కానీ ఏమి అనౌన్స్ చేయలేదు అందుకని నెక్స్ట్ విజయవాడ హైవే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అంతగా పట్టించుకోవాలా బట్ కాంగ్రెస్ వాళ్ళు సంథింగ్ దేర్ ప్లానింగ్ దేర్ ఇన్ విజయవాడ హైవే మెయిన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కదా ఆయన ఈ హైవేని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు అండ్ 6 లైన్ కాబోతోంది శ్రీశైలం హైవే 4 లైన్ కాబోతోంది ఇలా ప్రతి హైవే ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతుంది నేను చెప్పింది ఒక కొన్ని పాసిబిలిటీస్ చూసుకుని ఆల్రెడీ కొన్ని మూమెంట్స్ జరుగుతున్నవి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మా హైవేని మర్చిపోయావా మా హైవే మీ హైవే అనేది ఏం లేదు ఇక్కడ ఎక్కడైతే ఆల్రెడీ కొంత మూమెంట్ జరుగుతుందో అదే నేను చెప్తున్నా రేపొద్దున సడన్గా రేవంత్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయొచ్చు అది మన చేతుల్లో లేదు అది ముందు కూడా చెప్పేది కాదు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఏదైతే కొంత మూమెంట్ జరుగుతుందో ఫ్యూచర్గా ఖచ్చితంగా ఇక్కడ పెరుగుతోంది అన్న కొన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటే ఫస్ట్ ముంబై శ్రీశైలం బెంగళూరు విజయవాడ హైవే తర్వాత ప్లేసెస్లో వచ్చేవి మిగిలినవి సో ఈ హైవేస్లో RRR కనెక్టింగ్ పాయింట్స్ ఏంటంటే సంగారెడ్డి ముంబై హైవేలో అండ్ షాద్ నగర్ బెంగళూరు హైవేలో అండ్ కడతల్ అమంగల్ శ్రీశైలం హైవేలో చౌటప్పలు వచ్చేసి విజయవాడ హైవేలో సో ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ డిస్టెన్స్ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ చేసే మిస్టేక్ ఇదనమాట ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక కస్టమర్ కాల్ చేశారు సార్ నేను కొండాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను శ్రీశైలం హైవేలో కావాలి లాంగ్ టర్మ్ అంటే ఏంటి ఓకే లాంగ్ టర్మ్ అంటే కడతల్ ఆర్ వెరీ లాంగ్ టర్మ్ అంటే అమంగల్
ఓకే, కొండాపూర్ నుంచి కడతల్ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? చాలా డిస్టెన్స్ వస్తుంది. మేము ఆల్రెడీ తుక్కుగూడనే లాంగ్ టర్మ్ అనుకుంటున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికాడ కూర్చొని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అసలు మీరు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సార్, మరి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి మీరు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు అన్నది మాత్రం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, బెంగళూరు హైవేలో మీరు షాద్ నగర్ అంటే మీరు ఇంటికాడ నుంచి కూర్చొని చూడకూడదు, ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి షాద్ నగర్ ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి. కడతల్ అంటే ఎగ్జిట్ 14 నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి. శ్రీశైలం హైవేలో, విజయవాడ హైవేలో పెద్దంబెరపేట నుంచి ఎంత డిస్టెన్స్, చౌటుప్పలు ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. వరంగల్ హైవేలో గట్కేసర్ నుంచి చూసుకోవాలి. ఇలాగ నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి మీరు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నారు అనేది చూసుకోవాలి. మీరు అమీర్పేట నుంచి, లింగంపల్లి నుంచి చూసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి లాంగ్ టర్మ్లో ఓఆర్ఆర్ నుంచి ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే RRR దాటి వెళ్ళొద్దు. RRR లోపల ఇన్వెస్ట్ చేయడానికి మ్యాక్సిమం చూసుకోండి. అండ్ ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళొచ్చు అంటే 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు వెళ్ళండి. కొంతమంది 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ కూడా వెళ్ళిపోతున్నారు ముంబై హైవేలో. అది కూడా అంత కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే సిటీ ఎప్పుడు కూడా ఒక్క సైడ్గా పెరగదు, రేడియల్గా పెరుగుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం, హైవే నుంచి ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు? చాలామంది అడుగుతున్నారు, సార్ లాంగ్ టర్మ్ వెళ్తున్నాం కదా హైవేలోనే తీసుకుంటామని. లాంగ్ టర్మ్లో అయినా సరే హైవేలో ఆల్రెడీ రేట్స్ పెరిగిపోయి ఉన్నాయి. అందుకని మినిమం ఆర్ మ్యాక్సిమం మీరు 3 to 5 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. కొంతమంది మరి 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ కూడా వెళ్ళిపోతున్నారు లాంగ్ టర్మ్లో, విచ్ ఇస్ ఎ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సో హైవేకి దగ్గరలోనే, అంటే దగ్గరలో అంటే 3 to 5 కిలోమీటర్స్ వరకు పర్లేదు, అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, రేట్ ఎంతవరకు పెట్టవచ్చు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు 15,000 మించి పెట్టొద్దు. అండ్ ఈ రేట్స్ గురించి ఆల్రెడీ కొన్ని పాయింట్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి మీరు గుర్తుపెట్టుకోండి. రేట్ అనేది ఆ కంపెనీ తాలూకు డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీ, క్వాలిటీ, మెయింటెనెన్స్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కంపెనీ మంచి కంపెనీ సార్, ఫుల్ అంతా డెవలప్ అయ్యిందంటే ఒక 1,000-2,000 ఎక్కువ పెట్టవచ్చు. బట్ అసలు ఏమీ లేకుండా, ఎటువంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకుండా ఎక్కువ పెట్టేస్తానంటే విచ్ ఇస్ అ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా 15,000 మించి వెళ్ళొద్దు. బిలో 15,000 అయితే ఇంకా బెటర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో. దీన్ని కొంతమంది ఎలా అర్థం చేసుకుంటున్నారంటే ఎంత తక్కువకు దొరికితే అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేసేద్దాం, ఎలాగ ల్యాండ్ ఏదైనా ల్యాండే కదా అనుకుంటున్నారు. దట్స్ వెరీ రాంగ్. ఏదైనా ల్యాండ్ మాత్రం కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఒక మంచి కంపెనీలోనే, మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసిన వెంచర్లోనే, మంచి లొకేషన్లోనే మీకు రేట్ అనేది అప్రిషియేట్ అవుతుంది. కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ మీకు రేట్ తక్కువ దొరకవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేసేస్తే రేపు పొద్దున రేట్ పెరగకపోవచ్చు. సో ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. అందుకనే కింద కనబడే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, ఒకసారి నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్, ఈజ్ దిస్ ద కరెక్ట్ టైం టు ఇన్వెస్ట్? ఐ కెన్ సే 100% ఎస్. వై? బికాస్ ఇప్పుడన్నీ కూడా ఒక ఇనీషియేట్ స్టేజ్లో ఉన్నాయి, ఒక ఎగ్జిక్యూషన్ స్టేట్లోనే. అవునా? ఇవన్నీ వన్స్ కంప్లీట్ అయితే రేట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. వన్స్ ఈ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోతే మెయిన్ హైవేస్లో RRR లోపల సామాన్యులకి రేట్స్ దొరకవు. అసలు డెవలప్మెంట్ ఏదైనా ఎలా జరిగింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఔటర్ రింగ్ రోడ్ అయిపోయింది కదా, ఔటర్ రింగ్ రోడ్ అయిపోయినప్పుడు సిటీ ఇక్కడి నుంచి ఇలా మీట్ అవ్వాలి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా ఇన్ఫ్రా పెరిగి ఆ రెండు ఇలా మీట్ అయినాయి. ఇప్పుడు సేమ్ అదే జరగబోతుంది. వన్స్ RRR కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఓఆర్ఆర్ నుంచి సిటీ వెళ్ళిద్దని మాత్రం అనుకోవద్దు. RRR దగ్గర ఇన్ఫ్రా స్టార్ట్ అయ్యి ఈ రెండు మీట్ అవుతాయి అన్నమాట. సో వన్స్ ఈ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే రేట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. మనం ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే ఉంది, ఇప్పుడు ఎక్కడ సామాన్యులకి ఎక్కడ రేట్లు దొరుకుతున్నాయి? సదాశివపేట, సదాశివపేట దాటి వెళ్ళాలి. అవునా కదా? ఈవెన్ బెంగళూరు హైవేలో కూడా షాద్ నగర్ గత 5-7 ఇయర్స్గా బాగా మార్కెట్ చేసింది. ఇప్పుడు షాద్ నగర్ దాటి బాలానగర్లో కొంటున్నారు. అవునా కదా? విచ్ ఇస్ RRR దాటి వెళ్లాల్సిందే ఆల్టిమేట్గా. సో అందుకనే ఇప్పుడు మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉన్నా యూ కన్సిడర్ నౌ ఓన్లీ. మీరు వెయిట్ చేసే కొద్దీ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అమ్మాలంటే రేటు పెరగకపోవచ్చు, మీరు కొనాలంటే రేటు పెరిగిద్ది. సార్ అదేంటి, అదేం లాజిక్ అంటే అదే లాజిక్. ఈ పాయింట్ మీద కూడా నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. అందుకే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ బిట్వీన్ ఓఆర్ఆర్ టు RRR. మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచరిస్టిక్గా ఆలోచించండి. మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక అద్భుతమైన అసెట్ ఇవ్వాలనుకుంటే దిస్ ఈస్ ద కరెక్ట్ టైం టు ఇన్వెస్ట్. ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.